హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వరుసగా క్లీన్ బౌల్డ్ అవుతున్న వేణుస్వామి. ఎస్, మీరు విన్నది నిజమే. మనోడు ఎలా అంటే భయ్యా, మీకు నాకు పరిచయం లేకపోయినా సరే మీ ఇంటికి వస్తా, మీ నటింటికి వస్తా, మీ బాత్రూంలోకి వస్తా, చిచ్చి మీ బెడ్రూమ్లోకి వస్తా అన్నట్టుంటాయి మనోడి ప్రిడిక్షన్లు. సెలబ్రిటీ జీవితాలే మనోడి జీవనాధారాలు. సామాన్యుడు చెయ్యి చూసి జాతకం చెప్పినట్టు మనోడి చరిత్రలోనే లేదు. ఇంకా విషయానికి వస్తే మనోడి ప్రిడిక్షన్లన్నీ వరుసగా క్లీన్ బౌల్డ్ అవుతున్నాయి. అవేంటివో చూసేద్దామా? లెట్స్ ప్లే. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించాను. యనమల రేవంత్ రెడ్డి అనే నేను కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం. కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ఏ సీఎం. గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు. ఇవాళ కావ్యమారం జాతకంలో కొద్దిగా యోగం ఉంది. ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె అప్పర్ హ్యాండ్ అయింది. మూడు క్లీన్ బౌల్డ్ అయ్యాయి. ఇంకా అసలైన హాట్ టాపిక్ లోకి వస్తే ఎందుకు మీరే చూసేయండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఏపీ ఎలక్షన్స్ లో కూటమికి మద్దతుగా అభిమానులందరూ జూన్4న మనోడి 4th ప్రిడిక్షన్ కూడా క్లీన్ బౌల్డ్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. చూద్దాం మరి, 4th మనోడి 4th ప్రిడిక్షన్ కూడా ఫెయిల్ అయితే మనోడు డక్అవుట్, కూటమి మద్దతుదారులందరూ హ్యాపీ. ఒకవేళ చీకట్లో బాణం తగిలినట్టు మనోడు చెప్పినట్టు మళ్ళా వైసీపీ గవర్నమెంటే ఫామ్ అయ్యిందా? మనోడు మళ్ళీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద పడి వాళ్ళ జీవితాల మీద వీరవిహారం చేస్తాడు అంటున్నా మన పబ్లిక్. యా చూద్దాం మరి. ఓకే ఓకే,